దర్శనం చేసుకుంటే బాగుంటుందనేటువంటి ఒక ప్రశ్న భక్తుడు వేశాడు. దానికి నేను సమాధానం చెప్పడం జరిగింది. ఎందుకంటే స్లాట్ దర్శనం మనం పెట్టి ఏప్రిల్ 12 వరకు మనం దాన్ని నిర్వహించాం. ఏప్రిల్ 12వ తేదీ రోజు ఎక్కువ మంది భక్తులు రావడం వల్ల స్లాట్ దర్శనం మనం రద్దు చేసి మళ్ళీ వైకుంఠం 2 ద్వారా దర్శనాన్ని చేయిస్తున్నాం. అది త్వరలో కూడా మళ్ళా స్లాట్ దర్శనానికి పోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నిస్తుందని కూడా భక్తులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా అన్ని ప్రశ్నలు కూడా మంచి ప్రశ్నలు వేశారు. ఆర్జిత సేవలు ఎందుకు నిలిపేశారు, నిత్యకట్ల దర్శనాలు అంటే ఏంటి, సేవలు అంటే ఏంటి, ఉత్సవాలు అంటే ఏంటి, ఆర్జిత ఉత్సవాలు ఆర్జిత సేవలు అంటే ఏంటి అని కూడా వారు అడిగారు. దానికి కూడా చక్కగా నేను సమాధానం చెప్పడం జరిగింది. ఆర్జిత సేవలు అనేవి మనం సమయాన్ని బట్టి, డేని బట్టి, తర్వాత పరిస్థితిని బట్టి ఆర్జిత సేవలను రద్దు చేసేటువంటి వ్యవస్థ మనకు ఉంది. దాంట్లో బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలని రద్దు చేస్తాం, వైకుంఠ ఏకాదశి రోజు రద్దు చేస్తాం, రథసప్తమి రోజు రద్దు చేస్తాం, జనవరి 1 రోజు రద్దు చేస్తాం. ఈ రకంగా ప్రతి సంవత్సరంలో కూడా ఎప్పుడైతే మనకు ఈ టెంపుల్లో దర్శనం ఎక్కువగా చేయవలసి వస్తుందో, ప్రత్యేక ఉత్సవాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడన్నీ కూడా ఆర్జిత సేవలు మనం రద్దు చేసేటువంటి పరిస్థితి మనకు ఉంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా సహస్ర కలశాభిషేకం, విష్ణు విశేష పూజ, వసంతోత్సవాన్ని ఉత్సవాలను భిన్నం కాకుండా కాపాడటానికి అర్చకులు జీఎం గారుల రిక్వెస్ట్ మేరకు అవి ఇది మనం రద్దు చేయడం జరిగింది తప్ప ఈ తిరుమల తిరుపతి దేవస్థానం చేసినటువంటి నిర్ణయం కాదు. తర్వాత ఈ మధ్య అష్టాదళము, తర్వాత తిరుప్పావడ తాత్కాలికంగా జూన్ 30వ తేదీ వరకు నిలిపివేశాం. ఎందుకంటే సమ్మర్లో రష్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రష్కు అనుగుణంగా ఈ సమయాన్ని కూడా ఈ విఐపి భక్తులకు ఈ సేవల్లో ఇచ్చేటువంటి సమయాన్ని ఈ రెండు సేవలు చేయడం వల్ల మ్యాక్సిమం విఐపి భక్తులే వస్తారు అక్కడికి. కాబట్టి ఈ విఐపిలకు ఈ రెండు సేవల్లో కల్పించేటువంటి ఈ సమయాన్ని సామాన్య భక్తులకు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం జూన్ 30 వరకు, ఎందుకంటే ఈ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్, ఇప్పుడు కరోనా సమయంలో భక్తులు దర్శనానికి దూరం అయ్యారు, అందువల్ల ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జూన్ 30 తర్వాత భక్తుల సంఖ్య తగ్గితే మరలా ఈ రెండు ఆర్జిత సేవలు పునరుద్ధరణ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వయోవృద్ధులకు సంబంధించినటువంటి విషయాలపైన కొందరు ప్రశ్నలు వేశారు. వయోవృద్ధులకు సంబంధించి ఆన్లైన్ స్లాట్లో ప్రతిరోజు మనం 1000 మందికి దర్శనం కల్పిస్తున్నాం. వాళ్ళకు సౌత్ మాడాలో ఎంట్రీ ద్వారా మనం దర్శనం కల్పిస్తున్నాం అనేటువంటి విషయం కూడా క్లారిఫై చేశాం. మనం స్లాట్ దర్శనం కాకుండా, స్లాట్ కాకుండా అంటే ఆన్లైన్ బుకింగ్ కాకుండా ఇక్కడనే టికెట్లు ఇవ్వడం వల్ల మా వయోవృద్ధులు, వికలాంగులు ఇక్కడ వచ్చి 2 రోజులు 3 రోజులు అవస్థలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ముందే బుక్ చేసుకుని అడ్వాన్స్గా వచ్చేస్తే వాళ్ళకు 1.5-2 గంటల్లో దర్శనం అయిపోతుంది. కాబట్టి ఈ వ్యయ ప్రయాసలు వాళ్ళకు ఉండమని చెప్పేసి ఉద్దేశంతో ఇది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. తర్వాత చిన్నపిల్లలు అంటే ఇన్ఫాంట్స్ తల్లిదండ్రులకు కూడా దర్శనాన్ని మనం ఆల్రెడీ స్టార్ట్ చేశాం. తర్వాత ఎన్ఆర్ఐస్ కూడా దర్శనాన్ని స్టార్ట్ చేశాం. తర్వాత ఆర్మీ పర్సనల్ కూడా మనం దర్శనాన్ని ఇస్తున్నాం. కాబట్టి కరోనాకు ముందు ఏవైతే వ్యవస్థ ఉండిందో అదే వ్యవస్థను ఇప్పుడు మనం నడుపుతూ ఉన్నాం. సో దీనికి సంబంధించి ఏప్రిల్ నెలలో మనకు శ్రీవారి దర్శనాన్ని చేసుకున్న భక్తులు 20,64,000, కుండీ కానుకలు 127 కోట్లు, తర్వాత తిరుమల శ్రీవారి ఈ హుండీ కానుకలు 4.41 క్రోర్స్, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఈ హుండీ కానుకలు 13 లక్షలు, శ్రీవారి లడ్డూలు విక్రయించిన సంఖ్య 99.07 లక్షలు, అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 27.7 లక్షలు, కళ్యాణకట్లో తల్లినారు సమర్పించిన భక్తుల సంఖ్య 9.91 లక్షలు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఐ థింక్ ఆల్ డౌట్స్ భక్తులు అడిగారు, అన్ని క్లియర్ చేయడం జరిగింది. ఆర్జిత సేవల గురించి చక్కగా వివరించడం జరిగింది. తర్వాత స్లాట్ సిస్టాన్ని కూడా చక్కగా వివరించడం జరిగింది. స్లాట్ సిస్టాన్ని గురించి మీ అందరికీ తెలిసిన విషయమే, స్లాట్స్ 1999 వరకు ఆంధ్రప్రదేశ్లో చాలా చక్కటి వ్యాసం జగదీష్ రాశాడు. జగదీష్కి నా ధన్యవాదాలు. పరిస్థితిని చక్కగా నువ్వు స్టడీ చేసి రీసెర్చ్ చేసి రాశావు, నీకు ధన్యవాదాలు. 1999 వరకు ప్రతి భక్తుడు అంటే పేమెంట్ మీద వచ్చే భక్తుడు కానివ్వండి, ధర్మదర్శనానికి వచ్చే భక్తుడు కానివ్వండి, అందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యూ లైన్లో నిలబడి టికెట్ తీసుకొని
సేవకెళ్ళేవారు, టికెట్ తీసుకుని సెల్లార్ దర్శనానికి వెళ్ళేవారు, టికెట్ తీసుకుని 50 రూపాయల దర్శనానికి వెళ్ళేవారు, సర్వదర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా నిల్చుకొని వెళ్ళేవాళ్ళు. సో 1999లో అప్పుడున్నటువంటి టీటీడి మేనేజ్మెంటు కనీసం పేడి వాళ్ళనన్నా ఇక్కడ తగ్గించేసి క్యూ లైన్లో తగ్గిస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో 1999లో సుదర్శన టోకన్స్ అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి దాదాపు 75 నుంచి 80 సెంటర్స్లో కోటా అలాట్ చేసి అక్కడ సుదర్శన టోకన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ సుదర్శన టోకన్స్ డే అండ్ టైం ఇచ్చేవాళ్ళు. అంటే పెయిడ్ దర్శనాన్ని మనం వర్చువల్ క్యూ లైన్లకు తీసుకుపోయేటువంటి వ్యవస్థ 1999లో స్టార్ట్ అయింది. 2004-05 వచ్చేసరికి ఈ సుదర్శన టోకన్స్ ఇచ్చేటువంటి వ్యవస్థను, అంటే ఈ మాన్యువల్ వ్యవస్థను కంప్యూటర్ వ్యవస్థలోకి మార్చారు. కంప్యూటర్ వ్యవస్థలో ఈ దర్శన్ అనేటువంటి పేరిట ఏదైతే సుదర్శన టోకన్లు కోటా ఇచ్చేవాళ్ళో అదే కోటా అదే సెంటర్లో కంప్యూటర్లో బుక్ చేసుకునేవాళ్ళు స్లాట్. అంటే అక్కడ కూడా భక్తులు ఆ సెంటర్కి వచ్చి క్యూ లైన్లో నిలబడి టోకెన్ బుక్ చేసుకొని వెళ్ళేవారు. తర్వాత 2009లో సెల్లార్ను సుదర్శన్ టోకెన్ 50ని కంబైన్ చేసేసి 300 రూపాయల ఎస్సీడి చేసి దాన్ని ఆన్లైన్ చేసేసాం. ఆన్లైన్ చేయడం వల్ల ఈ దర్శన టోకెన్, ఈ దర్శన సెంటర్స్ కూడా భక్తులు పోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని లేకపోతే వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి కంప్యూటర్ ఫెసిలిటీ లేకపోతే అక్కడ బుక్ చేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా పెయిడ్ వ్యవస్థను అంతా కూడా మనం ఆన్లైన్ చేసేసాం. సేవలు, పెయిడ్ దర్శనం రెండు ఆన్లైన్ అయిపోయినాయి, అంటే వర్చువల్ క్యూ లైన్ అయిపోయింది. తర్వాత విఐపి దర్శనం కూడా వాళ్ళు టైం ఇస్తాం కాబట్టి అది కూడా వర్చువల్ క్యూ లైన్ అయిపోయింది. అంటే ఎంటైర్ పెయిడ్ వ్యవస్థ అంతా కూడా మనకు వర్చువల్ క్యూ లైన్కి వెళ్ళిపోయింది. తర్వాత ధర్మదర్శనం చేసుకునేటువంటి భక్తులు 2011-12 వరకు వైకుంఠం 2 ద్వారా వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి టైం ఉండేది కాదు, వాళ్ళ టర్న్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, టర్న్ కోసం వెయిట్ చేసి వెళ్ళేవాళ్ళు. 2011-12 అప్పుడున్నటువంటి మేనేజ్మెంటు ఈ వ్యవస్థను కూడా మనం స్లాట్ సిస్టమ్ తీసుకొస్తే వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు, భక్తులు ఇబ్బంది పడరు. కనీసం 20 గంటలు, 30 గంటలు, 40 గంటలు, 72 గంటలు వెయిట్ చేస్తారు. ఫ్యామిలీస్తో, చిన్నపిల్లలతో మనం ఎంత భోజనం పెట్టినా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా స్లాట్కి తీసుకొస్తాము అనేటువంటి ఉద్దేశంతో దివ్య దర్శనం పేరిట అలిపిరి నుంచి, శివారిమెట్ నుంచి నరకదారిలో వచ్చేటువంటి భక్తులకు 20,000 టికెట్లు, అంటే దాదాపు 40,000-50,000 ధర్మదర్శనంలో ఉన్నటువంటి 20,000 భాగాన్ని ఇటువైపు తీసుకొచ్చారు. వాళ్ళు స్లాట్కు వెళ్ళిపోయారు. అంటే ఇంకా మిగిలిన ఒక 30,000 మిగిలాయి. ఆ 30,000ని కూడా 2016లో సాంబశివ గారు యోగ ఉన్నప్పుడు, శ్రీనివాసరాజు గారు జేయో ఉన్నప్పుడు అప్పుడు ఉండేటువంటి టీటీడీ బోర్డు ఇంకొక 20,000 తీసుకెళ్ళి స్లాట్కి ఇచ్చింది కింద ఎస్ఎస్డి టోకన్స్ అని. ఇంకా మనకు మిగిలింది ఒక 10,000. 10,000 వైకుంఠం 2 ద్వారా వెళ్ళేవాళ్ళు. అంటే మనకు ఒక 20,000 ఎస్సీడి, 20,000 దివ్యదర్శనం, 20,000 ఎస్ఎస్డి, అంటే దాదాపు 60,000. ఒక విఐపి బ్రేకు, సేవాసు, ఉత్సవాలన్నీ కలుపుకుంటే ఒక 10,000, అంటే దాదాపు 70,000 స్లాట్కి వెళ్ళిపోయి 10,000 మాత్రమే మనకు వైకుంఠం 2 నుంచి వెళ్ళేవాళ్ళు. సో కరోనా నేపథ్యంలో మనం ఈ 10,000 కూడా ఇటువైపు తీసుకొచ్చాము. ఎందుకంటే వైకుంఠంలో కూర్చునేటువంటి వెసులుబాటు మనకు లేదు కాబట్టి, కరోనా నేపథ్యంలో కూర్చోబెట్టలేము కాబట్టి, గుంపుగా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మనం ఇటువైపు తీసుకొచ్చి 12 వరకు సక్సెస్ఫుల్గా మనం నడిపాము. 12 తేదీకి వచ్చినటువంటి కొద్దిగా సమస్య వల్ల మళ్ళీ మనం 2011కి వెళ్ళిపోయాం. 2011లో దివ్యదర్శనం స్టార్ట్ చేశారు, 2016లో ఎస్ఎస్డి స్టార్ట్ చేశారు. ఎస్ఎస్డీని, దివ్యదర్శనాన్ని మళ్ళీ తీసుకొచ్చి మనం ధర్మదర్శనం చేయిస్తున్నాం. మళ్ళీ మొన్న బోర్డులో నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చేటువంటి వ్యవస్థ కొంచెం పటిష్టం చేసి, కొంచెం ఇంకా మంచి ఫెసిలిటీస్ చేసి మళ్ళీ ఎస్ఎస్డీని మనం పునరుద్ధరించి దాదాపు 40,000 టికెట్లు, అంటే దివ్యదర్శనం తర్వాత ఎస్ఎస్డి రెండు కలిపి 3 సెంటర్లో ఇచ్చేసి ఆ 10,000 మాత్రం ఎప్పుడు ఇంతకుముందు వైకుంఠ 2లో ఎలా వెయిట్ చేస్తున్నారు అలా వెయిట్ చేయండి. వెయిట్ చేయలేని వాళ్ళు స్వామివారి ఆలయం ముందుకు వచ్చి దర్శనం చేసుకుని అఖిలాండ ముందు టెంకాయ కొట్టుకుని తర్వాత తలనీ అర్పించి కూడా పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం అలిపిరి నుంచి తిరుమలకు వచ్చేటువంటి అవకాశం కల్పించాలని చెప్పే ఉద్దేశంతో ఆ సిస్టమ్ను మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వీఆర్ నౌ ట్రై. తర్వాత ఆర్జిత సేవలు, నిత్యకర్ల సేవల గురించి మీరు చెప్పామని మీరంతా విన్నారు. సో దివ్యాంగులు, తర్వాత ఈ వికలాంగులు, తర్వాత వయోవృద్ధుల గురించి కూడా చెప్పాను, మీరు విన్నారు. ఇంకా ఏదన్నా ఉంటే మీరు ప్లీజ్ ఆస్తుంది. అది పరకామణిలో థెఫ్ట్ జరగడం అనేది రీసెంట్గా జరగలేదండి. ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల క్రితం ఒకటో రెండో ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత హుండీలో మాత్రం రెగ్యులర్గా ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. హుండీలో ఎందుకంటే ఒక భక్తుడు హుండీలో వేస్తూ ఉంటే చేయితో ఇంకొక భక్తుడు ఆ
చేయి కింద పెట్టి తీసుకునేటువంటి వృద్ధంతాలు మనకు రెగ్యులర్గా వస్తున్నాయి. దాన్ని మనం సీసీటీవీ వాచ్ చేస్తూ పట్టుకుంటున్నాం. ఎవరు కూడా పట్టుకోకుండా వెళ్ళడం లేదు. అదేవిధంగా పరకమంలో కూడా విజిలెన్స్ సిబ్బంది ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఇట్లా కడ్రాయర్లో కొంత మొత్తాన్ని తీసుకొని బయటకు వస్తూ ఉంటే పట్టుకుని అతన్ని రిమాండ్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు మనం కొత్త సిస్టమ్ని ప్రవేశపెట్టాము అక్కడ. ఇప్పుడు లోపలికి పోయేటప్పుడు మనం చెక్ చేసి లోపలికి పంపిస్తున్నాం. తర్వాత వచ్చేటప్పుడు ఏం చేస్తున్నామంటే మనకు ఆ మనకు పంచ కట్టుకుంటారు కదా, ఆ పంచను లోపల అండర్వేర్ ఉంటుంది, పంచను ఇట్లా పెట్టి వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఈ అండర్వేర్ మాత్రమే ఉంటుంది. అండర్వేర్లో నోట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు ఈ ఇది బీప్ బీప్ రాదు నోట్లకు. ఏదైనా మెటల్ ఉంటే వస్తుంది, మెటల్ లేకుండా ఓన్లీ ఇది ఉంటే బీప్ రాదు. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఒకసారి నేను చూపిస్తాను. ఈ ఈ వేస్ట్ని అంటే మనం దీన్ని ఇట్లా పెట్టుకుంటారు కదా, మనకు అండర్వేర్ మాత్రం కనిపిస్తుంది. తర్వాత వేస్ట్ని కట్టుకుంటాడు, మళ్ళీ కట్టుకొని ఈ వేస్ట్ని ఇట్లా మనం మామూలుగా ఏదైనా పని చేసేటప్పుడు అడ్డపంచి కట్టుకుంటాం కదా, ఇట్లా ఇట్లా అడ్డపంచి పై కట్టుకొని మళ్ళీ అండర్వేర్ని కిందికి వదిలేస్తారు. పూర్తిగా కిందికి వదిలేసి అండర్వేర్ను తీసి దూరం పడేస్తారు. దూరం పడేసి ఆ అండర్వేర్ వరకు నడిచిపోతారు. నడిచిపోయి మళ్ళీ అండర్వేర్ వేసుకొని వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు ఒకవేళ ఎవరైనా అండర్వేర్ కూడా కింద పడిపోతాయి. ఇంకా కింద పడిపోతే దొరుకుతారు కాబట్టి జనరల్గా చేయరు. మరి ఆయన దరిద్రుడేమో మరి, సో చేశారు. భక్తులు అంత కష్ట నష్టాలకు ఓర్చి వే ప్రసాదాలకు ఓర్చి ఇచ్చేటటువంటి అమూల్యమైనటువంటి కానుకలకు కూడా ఇంత నీచంగా డబ్బులు తీసుకుపోతారు అనేది మనం ఎప్పుడు భావించలేదు. అక్కడ కూడా పటిష్టమైన సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ మాత్రం చాలా టఫ్గా ఉంది. మరి భగవంతుడే పట్టించాడనుకల మనం, భగవంతుడు ఇది తప్పు చేస్తారా వీని శిక్షించాలని భగవంతుడే పట్టించాడు. ఎవరైనా ఇట్లా పరకామంలో దొంగతనం చేస్తే ఖచ్చితంగా భగవంతుడు పట్టిస్తాడు. ఎందుకంటే అది భగవంతుని డబ్బు. అది ఒక్కసారి కానుకలు భక్తులు డ్రాప్ చేసిన తర్వాత భగవంతుని సొమ్ము, భగవంతుని సొమ్ము తీసుకొని బయటకు పోలేరండి. ఒకవేళ తప్పించుకున్నా ఒకటి రెండు సార్లు మూడు సార్లు గ్యారంటీ పట్టుబడతారు. సో దీనికి ఇంకా చర్యలు తీసుకుంటున్నాం. తర్వాత కొత్త పరకామని వస్తే ఇంకా పటిష్టంగా ఉంటుంది, చాలా పటిష్టంగా ఉంటుంది. కానీ మనం మీడియా మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఆ విషయాన్ని యథాతథంగా చాలా చక్కగా రాశారు. కొంతమంది ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా నేను చూశాను. చాలా చక్కటి సెక్యూరిటీ వ్యవస్థ ఉండి కూడా ఇతను ఇలా చేశాడు అనేటువంటిది, అంటే మీరు మా వ్యవస్థను మీరు ఉన్నది ఉన్నట్టు వ్యవస్థను కూడా చాలా బాగుందని రాశారు. ఒక అప్పుడప్పుడు ఎంత పటిష్టమైన వ్యవస్థ ఉన్నా దొంగలు దాన్ని ఎలా ఛేదించాలని ట్రై చేస్తూ ఉంటారు. సరే ఆ ఛేదించినప్పుడు మనకు దృష్టికి వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మనం దాన్ని ఆ లూప్ హోల్ ప్లగ్ చేస్తూ ఉంటాం. కానీ మీరు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు, మాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయంలో. ఇది చాలా తప్పండి. సెక్యూరిటీ సీవియస్ చెప్పండి, మీరు అందరు చెప్పండి. టెంపుల్లోకి ఎటువంటి పరిస్థితులు పోకూడదు, అట్లా ఉంటే చాలా తప్పది. ఓకే, హనుమాన్ జయంతి చెప్పాను కదా, 25 నుంచి 29 వరకు. తర్వాత 29వ తేదీ సుందరకాండ అఖండ పారాయణం ఉంటుంది. భక్త కవయిత్రి మాతృశ్రీ తరగొండ వెంగమ్మ 292 జయంతి ఉత్సవాలు 14 మే 2022 నుంచి 15 మే 2022 వరకు తిరుమల తిరుపతి తరగొండలందు జరుగుతాయి. అదేవిధంగా శ్రీమాన్ తలపాక హనుమాచార్యుల వారి 614వ జయంతి మహోత్సవాలు 16 మే 2022 నుంచి 22/5/2022 వరకు జరుగుతాయి. వేదికలు ధ్యానమందిరం, మారుతి కళాక్షేత్రం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహ ప్రాంగణము రాజంపేట, అన్నమాచార్య కళామందిరం తిరుపతిలో జరుగుతాయి. అందరూ ఆహ్వానితులు.